అంతా చేసి మీరు చెప్పిన తూకం వేస్తే ఆయన 1 కేజీ పెరిగినాడు. మీరు అన్నట్టు 5 కేజీలు తగ్గల, 1 కేజీ పెరిగినాడు. ఎందుకంటే ఆ వెయింగ్ మిషన్ అది కూడా తప్పంటారు, ఏం చేయలేము. దానికి విషయం ఏంటంటే అసలు నువ్వు తప్పు చేసావా లేదా, తప్పు చేయకపోతే దాని మీద కొట్లాడు, దాని మీద ఆర్గ్యూ చేయి. 1, 2, 3, 4 పద్దెనిమిది వేసినాల్సి మీరు ఊదర కొట్టాల్సింది, మీరు తప్పు చేయకపోతే చెప్పాల్సింది. ఇదిగో 1.1 ఎక్కడ చేశారు చెప్పు, ఇదిగో ఆధారం మేము చేయలే, నువ్వు చూపించని మమ్మల్ని అడగాల. పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీని అడుగు, లేదా గవర్నమెంట్ నిలది కోర్టులో వాదించు. జైలు ప్రిజనర్ గా పోయినాక ఏదో రిమాండ్ కావచ్చు, లేదా కన్విక్షన్ కన్విక్ట్ అయ్యి కావచ్చు. అడి ఏమి అదేమన్నా అత్తగారి ఇల్లా ఏసీ పెట్టాలని అడగడము వీళ్ళు నాకు అర్థం కాలే. ఈరోజు ఈనాడు జ్యోతి రాతలు చూస్తే, వాళ్ళ టీవీలు చూస్తే 70 ఏళ్ళు ఉంటాడు, 75 ఏళ్ళు ఉంటాడు. ఆయన లాలూ ప్రసాద్ ఏదో కిడ్నీలు నిజంగా అయిపోయి హాస్పిటల్లో ఉన్నట్టున్నా కానీ, లేకపోతే ఆ జైల్లో ఉండాల్సిందే. ఆయన చౌతాల జైల్లోనే ఉన్నట్టున్నాడు నాకు తెలిసి. అతను 70 ఏళ్ళ పైనే ఉన్నట్టున్నాయి. అతను మాజీ ముఖ్యమంత్రి హర్యానా, లేదా ఖైదీల్లో కూడా చాలా మంది ఉంటారు. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఏకైక హక్కు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబ సభ్యులకి ఉంటుందనే ఆ ఆలోచన గాని, ఆ ధీమా గాని, ఆ దబాయింపు గాని ఏది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి నాకు అర్థం కావట్లా. జనం వింటున్నారా, లేకపోతే ఛానల్స్ ఉన్నాయి మనం కొడుతుంటే 2 రోజులకి ఎక్కకపోతుంది అని నిజంగానే అనిపిస్తుంది. సాక్షి గాని మరియు ఇతర న్యూట్రల్ ఛానల్స్ లేకపోతే, కేవలం ఏబిఎన్ ఈటీవీ ఉంటే, లేదా ఈనాడు జ్యోతి మాత్రమే బయట కనపడితే, చంద్రబాబు నాయుడు డెత్ బెడ్ మీద ఉన్నారనుకుంటారు. ఇప్పుడు చూస్తే ఆయన ఇప్పుడా ఇంకొక గంటలో పోయేట్టున్నారు. మొత్తం చుట్టూ ఆ జైల్లో ఉండే సిబ్బంది ప్రిజనర్స్ అందరు కలిసి రాచి రంపాన పెడతాను, దోమలన్నీ తెచ్చి లోపలికి వాటిని ఎవడో మధ్య పైత్యం ఎక్కువైనాడు చెప్పాడు, దోమల ద్వారా కూడా పంపిస్తారని విషయం ఎక్కించి ఆ నుంచి వదులుతున్నారు. ఇంకేదైనా చేయొచ్చుగా. అసలు వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీనా, నిజంగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు లేండి, ఒక సమాజంలో ఉండదగిన వ్యక్తులేనా వీళ్ళు. వాళ్ళు ఏదో కూస్తారు అక్కడ, దానికి సంబంధించిన వీళ్ళు ఏదో ట్వీట్లు పెడతారు. ఇక్కడ బుద్ధా కన్నా వాళ్ళు బయలుదేరినారట సీఎం గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి, మా చంద్రబాబు నాయుడు హెల్త్ అర్జెంట్ గా ఇది అయిపోయింది. అంటే అసలు ఇది నిజంగా ఒక స్టడీ మెటీరియల్. తెలుగుదేశం పార్టీ అనబడేది అదేమన్నా ప్రపంచంలో ఎవరికి లేని సకల హక్కులతో, ఓన్లీ హక్కులు మాత్రము, ఎలాంటి బాధ్యతలు లేని మొత్తం సమాజము రాష్ట్రము, వీలైతే పక్క రాష్ట్రాలు, నిన్న లోకేష్ అన్నాడు మా ప్రభావం ఇక్కడ తెలంగాణ తమిళనాడు.